నమస్కారం. లాక్డౌన్ ఎఫెక్ట్తో 40 రోజులు ఎన్నో అష్టకష్టాలు పడ్డ వలస కార్మికులు, మత్స్యకారులు చివరకు ఉత్తరాంధ్ర చేరుకున్నారు. గుజరాత్, తమిళనాడులో చిక్కుకుపోయిన వారంతా ఎట్టకేలకు శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి బస్సుల్లో వచ్చిన వారు కొందరైతే, మరికొందరు సముద్ర మార్గంలో జిల్లా తీర ప్రాంతాలకు చేరుకున్నారు. గుజరాత్ వీరావల్లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2,911 మంది మత్స్యకారులు బస్సుల్లో తరలివచ్చారు. నిన్ననే బస్సుల్లో కృష్ణా జిల్లాకు వచ్చిన బాధిత జాలర్లు ఈ తెల్లవారుజామున శ్రీకాకుళం చేరుకున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరికి చెందిన మొత్తం 4,100 మంది వలస కూలీలు ఆయా జిల్లాల కేంద్రాలకు చేరుకున్నారు. మత్స్యకారులు, వలస కూలీలు వచ్చిన బస్సులను శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం పైడి భీమవరంలో అధికారులు ఆపారు. కొంతమందిని అక్కడ క్వారంటైన్ కు తరలించారు. ఎచ్చర్ల, రణస్థలం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట మండలాలకు చెందిన మత్స్యకారులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించారు. తమిళనాడులో చిక్కుకుపోయిన 146 మంది సిక్కోలు మత్స్యకారులు సముద్రాన్ని జయించారు. లాక్డౌన్ కారణంగా బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 1,000 కిలోమీటర్ల పడవ ప్రయాణం చేశారు. చెన్నై నుంచి శ్రీకాకుళం 1,000 కిలోమీటర్ల దూరం రేయింబవళ్లు 4 రోజుల పాటు సాహస ప్రయాణం చేసి జిల్లాకు చేరుకున్నారు. బతుకు తెరువు కోసం పరాయి రాష్ట్రానికి వలస వెళ్లిన సిక్కోలు జాలర్లు మరణించాల్సి వస్తే సొంత నేలపైనే అనే తెగింపుతో సాహసయాత్ర చేశారు. జాలర్లకు తీరం తెలుసు, గమ్యము తెలుసు, కానీ కరోనా ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. ప్రజా రవాణా వ్యవస్థ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలీదు. పరాయి రాష్ట్రంలో చనిపోతున్న వారికి అయిన వారి కడచూపు దక్కట్లేదన్న ఆవేదనతో కుటుంబ సభ్యులను కలుసుకోవాలన్న లక్ష్యంతో సిక్కోలు జాలర్లు సాహసానికి పూనుకున్నారు. తలా 10,000 రూపాయలు పోగేసుకుని 10 నుంచి 15 మంది ప్రయాణించగలిగే మరపడవలు కొన్నారు. గమ్యస్థానానికి చేరుకోవడానికి సరిపడా మించి డీజిల్ కొన్నారు. తినడానికి అటుకులు, బెల్లం, బ్రెడ్డు, బిస్కెట్లు, రొట్టెలను సమకూర్చుకున్నారు. గంగమ్మ తల్లికి మొక్కి జీపీఆర్ఎస్, మొబైల్, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మార్గ మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. పైకప్పు లేని మరపడవల్లో ఈదురుగాలులను లెక్క చేయకుండా ప్రయాణించారు. అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు 2 రోజుల పాటు తడిచిపోయారు. తినడానికి భోజనం లేకపోయినా, కంటిమీద కునుకు లేకపోయినా, వాతావరణం సహకరించకపోయినా 5 రోజుల్లో ప్రయాణం ముగించారు. వెంట తెచ్చుకున్న అల్పాహారం వర్షాలకు తడిచిపోయింది. మంచినీళ్లు అయిపోయాయి. ఆ సమయంలో దారిలో కోస్ట్ గార్డ్ సిబ్బందిని అడిగితే వారు మంచినీళ్ల బాటిళ్లు అందించారు. 2 రోజుల ఆహారం లేకపోయినా ఆ మంచినీళ్లే తాగుతూ వచ్చారు. కవిటి మండలం ఇద్దివానిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కృష్ణా జిల్లాలోని ఎదురుమండి దీవిలో చిక్కుకున్నారు. అధికారులు సహాయం అందించడంతో తిరిగి సముద్ర మార్గంలోనే గమ్యానికి చేరుకున్నారు. సిక్కోలు వలస కార్మికులు ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన 2,911 మంది మత్స్యకార్మికులు ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులున్న నేపథ్యంలో వీరందరినీ స్వగ్రామాలకు రాకుండా క్వారంటైన్లోనే ఉంచారు. కొద్ది రోజుల తర్వాత టెస్టులు నిర్వహించి స్వగ్రామాలకు పంపించనున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, గుజరాత్ ప్రాంతంలోని వేరావల్లో చిక్కుకుపోయినటువంటి సిక్కులు వలస మత్స్యకారులందరినీ కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చారు. దాదాపుగా 61 బస్సులలో మొత్తం 2,111 మంది మత్స్యకారులు ప్రస్తుతం జిల్లాకు చేరుకున్నారు. వీరందరినీ కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్లు ఏర్పాటు చేసి అక్కడ వారందరినీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వారికి ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది, అక్కడే భోజన వసతులు కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఎవరూ కూడా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లకుండా నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళంలోని ఒక క్వారంటైన్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా వీరంతా గుజరాత్ నుంచి వచ్చినటువంటి
ఉన్నటువంటి వలస మత్స్యకారులు వీరందరూ కూడా గత నెల రోజులుగా గుజరాత్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యను వివిధ వర్గాలు తీసుకువెళ్లే ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ సర్కార్తో మాట్లాడిన తర్వాత మొత్తం వీరి రాకకు మార్గం సుగమమైంది. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా తీసుకురావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వీరందరూ కూడా జిల్లాకు చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే క్వారంటైన్ సెంటర్లకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఎంతమంది మత్స్యకారులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, ఈ క్వారంటైన్ సెంటర్లు అనేటటువంటిది నోడల్ అధికారి మనతో ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, మొత్తం కూడా సిక్కులకు సంబంధించినటువంటి మత్స్యకారులు అందరూ కూడా జిల్లాకు వచ్చేసారు, ప్రస్తుతం మీ పరిధిలో శ్రీకాకుళం టౌన్లో ఎంతమంది మత్స్యకారులు షెల్టర్ తీసుకుంటున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడ 600 మెంబర్స్ అండి టోటల్గా మనకి శ్రీకాకుళం వచ్చేది. దాంట్లో మనకి ఈరోజు మార్నింగ్ అయితే ఉదయం 5 గంటలకి ఒక 2 బ్యాచ్లు వచ్చారు. దాంట్లో ఇక్కడ ఈ మనకి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ దాంట్లో 155 మెంబర్స్ని మనం పెట్టాము మార్నింగు. అదే ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ హాస్టల్లో ఒక 75 మెంబర్స్ని పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు అంది వేలో ఉన్నారు. ఈవినింగ్ బహుశా ఈవినింగ్ కల్లా వాళ్ళు వచ్చేస్తారు, అంటే రాజమండ్రి దాటారు వాళ్ళు, ఈవినింగ్ కల్లా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. సార్, ముఖ్యంగా ఈ క్వారంటైన్ కేంద్రంలో వారికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఫుడ్ అండి, ఫుడ్, తర్వాత వాళ్ళకి షెల్టరు, తర్వాత వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరమో అవి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక వాళ్ళకి ఏంటంటే బ్రష్లు, తర్వాత బ్లాంకెట్స్, తర్వాత పేస్ట్ అని, సోప్స్ అని, ఒక బకెట్ మగ్గు ఇట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఉండడానికి కావాల్సినటువంటి మ్యాక్సిమం అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్, ఇప్పటికీ వీళ్ళకి అక్కడ ఏమైనా దీనికి సంబంధించి టెస్టులు ఏమైనా జరిగాయా? మళ్ళీ వీరికి ఇక్కడ ఏమైనా టెస్టులు చేయించే అవకాశం ఉందా? యాక్చువల్గా అక్కడ వీళ్ళు పంపించే ముందు మరి టెస్టులు చేశారనేది నాకైతే ఇంకా ఐడియా లేదు. బట్ ఇక్కడ బహుశా చేయించిన తర్వాత పంపించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు బహుశా చేసి పంపించవచ్చు అని నా అభిప్రాయం. రైట్ సార్, ఇది మొత్తానికి అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి దాదాపుగా మత్స్యకారులందరూ కూడా జిల్లాకు చేరుకున్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచి వారి యొక్క యోగక్షేమాలను ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. మొత్తం కూడా హాస్టల్స్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వీరందరికీ షెల్టర్ ఏర్పాటు చేశారు. వీరికి ఇప్పటికే గుజరాత్లో టెస్టులు నిర్వహించినట్లు అనేక అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. టెస్టులు చేసిన తర్వాత అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వారిని సొంత జిల్లాలకు పంపించింది. అయితే మళ్ళీ వీరందరినీ కూడా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా వీళ్ళని కొద్ది రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టులు చేసిన తర్వాత వీరందరినీ కూడా స్వగ్రామాలకు పంపిస్తారు. వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం, గారా, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉండే హెచ్ఎర్ల వంటి మండలాలకు సంబంధించినటువంటి మత్స్యకారులే. మొత్తానికైతే శ్రీకాకుళం మత్స్యకారులు గత 4 రోజులు దాదాపుగా 40 రోజులుగా గుజరాత్లో ఉండేటటువంటి వేరావల్లి పోర్టులో వీరందరూ కూడా నరక యాత్ర చూశారు. ముఖ్యంగా మళ్ళీ తమ స్వగ్రామాలకు వెళ్తామా లేదా అనేటటువంటి ఆందోళన చెందారు. అక్కడ ప్రతిరోజు కూడా వేటకు వెళ్ళి జీవనం కొనసాగించేటటువంటి వీరందరూ కూడా తిండి కోసం నానా యాతన పడినటువంటి పరిస్థితిని చూసాం. వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఏబిఎన్ ఛానల్ ద్వారా మనం చాలాసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాం. అయితే ముఖ్యంగా ఈరోజు వలస కార్మికులందరూ కూడా జిల్లాకు చేరుకోవడం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా క్వారంటైన్లో ఉన్నప్పటికి కూడా సొంత జిల్లాకు వచ్చేసామనేటటువంటి ఒక ఆనందం అయితే వారిలో కనిపిస్తోంది. మొత్తానికైతే దాదాపుగా జిల్లాలో ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక మిగిలినటువంటి మత్స్యకారులు ఇంకా అక్కడక్కడ ఉన్నారు, వారు కూడా ఈరోజు సాయంత్రానికల్లా జిల్లా క్వారంటైన్లకు చేరుకుంటారు అనేటటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.